హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీఎన్ఎస్ వ్లాగ్స్. మా బాబు ఆమ్లెట్ చేస్తున్నాడు, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. సాల్ట్, కారం, ధనియా పౌడర్, ఎగ్ అండ్ గరం మసాలా, బీట్ చేయడానికి గ్లాస్ అండ్ బీటర్ ఆయిల్. సో బాబు చేస్తున్నాడు. రతన్ తేజ్ గుడ్డు పలకొట్టాడు, రావట్లేదు. సో మళ్ళీ ట్రై చేశాడు. నెక్స్ట్ టైం చిన్నగా కొడుతున్నాడు. వచ్చేసింది, గ్లాస్లో వేసాడు. బీట్ చేస్తున్నాడు తనే. తను వంట బండ మీద కూర్చున్నాడు. ఎంత వేయాలి, కొంచెం వేయాలా, ఎక్కువ వేయాలా అని అడుగుతూ వేస్తున్నాడు. అన్నీ చెప్పాను, కొంచెం కొంచెం వేయాలి అని చెప్పాను. కొంచెమా, ఇంతనా ఇంతనా అని అడుగుతున్నాడు. అంటే ఎక్కువ స్పైసీ తినడు, సో తను తినేలాగా చేసుకున్నాడు. చెప్తుంటే చేశాడు అన్నమాట. బీట్ చేస్తున్నాడు. స్టవ్ ఆన్ చేయమన్నాను, చేశాడు. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చింది. తర్వాత ప్యాన్ పెట్టాడు. హీట్ అయిందా లేదో కూడా చెక్ చేస్తున్నాడు. ఆయిల్ అప్లై చేశాడు. బీట్ చేసిన ఎగ్, తీసి పక్కన పెట్టేసి ఆమ్లెట్ వేస్తున్నాడు. పద్ధతిగా చేశాడు. రైట్ హ్యాండ్తో పోయి అంటే రైటా లెఫ్టా, ఏది రైట్ ఏది లెఫ్ట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. టర్న్ చేస్తున్నాడు. టర్న్ చేసేటప్పుడు పడిపోయినట్టు అనిపించింది, భయపడ్డాడు పడిపోయిందేమో అని చెప్పేసి. ఏం పడిపోలేదు, దానిపైనే ఉంది. మళ్ళీ వెనక వైపు కూడా టర్న్ చేసేసి ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నాడు. సో రతన్ తేజ్ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్టీఎన్ఎస్ వ్లాగ్స్. కాలుతుందన్నాడు, దగ్గరికి చూపించమంటే చూపించాడు. ఊదుకుంటున్నాడు. ఫైనల్గా తినేశాడు, సూపర్ ఉంది అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఆర్టీఎన్ఎస్ వ్లాగ్స్.